నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఒరిజినల్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఏఏ అల్లు అర్జున్ గారు ఆహాతో ఒక సర్ప్రైజ్ని అనేది మేము బయటికి అని చెప్పేసి చెప్పారు అది ఏంటా సర్ప్రైజ్ అని చెప్పేసి అందరికీ కూడా ఉంది అంటే మేబీ వెనకాల చూస్తే అల్లు అర్జున్ గారు మాల్ కూర్చుని ఒక ఫ్యాక్టరీ మన అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ లింగంపల్లి సైడ్ సో దాంట్లో అది ఆ బ్యాక్డ్రాఫ్ట్లో అక్కడ ఆయన కూర్చొని ఒక స్టిల్ ఇచ్చారు అంటే ఒక మాస్ ఎలిమెంట్ ఏదో కనబడుతుంది అంటే ఒక ఫైట్ సీన్ సంబంధించిలాగా మాకు అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే ఆల్రెడీ దూకుడులో అక్కడిక్కడ చూసుంటారు అదే సో ఛత్రపతి సో ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ థియే ఫిఫ్టీన్త్కి సిక్స్టీన్త్కి మన థియేటర్ ఓపెన్ ఉంది అల్లు అర్జున్ది ఇది మన ఏషియన్ సినిమాస్తో కలిపి ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాడు ఇవన్నీ మనం చూస్తారా రీసెంట్లీ స్టూడియో ఓపెన్ అయింది అల్లు స్టూడియోస్ వీళ్ళ అంటే పెద్ద హీరోలకు ఒకప్పుడు ఎలా అయితే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అలాగే చే రామనాయుడు గారు కానివ్వండి వీళ్ళంతా కృష్ణ గారు వీళ్ళు ఎలా అయితే ఒక ప్లాన్ అంటే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారో సో ఆ కోణంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఈజ్ సక్సె మంచి సక్సెస్ఫుల్ పర్సనే అన్ని సక్సెస్లే ఉన్నాయి పుష్ప టూ నుంచి పుష్ప నుంచే ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు ఇంకా పుష్ప టూతో మార్కెట్ అమాంతం పెరిగిపోయింది మొన్న బర్త్డే రోజు కూడా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తే మనం చూసాము దాంట్లో కూడా ఇంచుమించు కథ అంతా చెప్పేసి ప్రయత్నం చేశారు అండ్ అది ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఒక రేంజ్ అంటే ఆ వీడియోకి మించి నెక్స్ట్ ఉగ్రగంగమ్మ రూపము అది మాత్రం ఇంకా అమాంతం హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు మహేష్ బాబు లాగానే ట్రిపుల్ ఏ అంటే ఏషియన్ అల్లు అర్జున్ ఏషియన్ మూవీస్ లాగా థియేటర్ అనమాట మన అమీర్పేట్ సత్యం థియేటర్నే వాళ్ళు రిమోడల్ చేశారు ఇప్పుడు ఏంబి అయితే బాగా నడుస్తుంది ఒకప్పుడు మనకి ఐమాక్స్ ఉండేది ఏ సినిమా ఈవెంట్లైనా ఫంక్షన్స్ అయినా సెలబ్రిటీ షోస్ అయినా ఇయ్యాలంటే ఇప్పుడు అదంతా కూడా గచ్చిబౌలి ఏంబికి షిఫ్ట్ అయ్యింది కోర్స్ అది ఒక మాల్లో ఉంది కాబట్టి పార్కింగ్ ఇట్లాంటివేమి ఇబ్బంది లేదు బట్ ఇక్కడ చూడాలి సత్యం అది ఆ రోడ్డే ఇరుగ్గా ఉంటుంది ఆ గురుద్వారా నుంచి ఇక్కడ వరకు కూడా అండ్ ఆ జంక్షను పైగా ఇటు మైత్రివనం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ పార్కింగ్ ఎలా ఏ రకంగా మరి మేనేజ్ చేస్తారో తెలియదు ఎంతగానో ఒక థియేటర్ వరకు పార్కింగే ఉంటుంది ఇక ఏఎంబీని బీట్ చేస్తుందా అని చాలా వార్తలు వస్తున్నాయి అట్లా ఏముండదు నార్మల్ మన మల్టీప్లెక్స్లు ఎలా ఉంటాయో అలాగే ఉండబోతుంది ఎక్కువ టికెట్ రేట్స్ కూడా ఉండవు నార్మలే ఉంటాయి చాలామంది మళ్ళీ ఇంకో డౌట్ మహేష్ బాబు లాగా అది ఉంటుందేమో ఇది ఉంటుందేమో అని మహేష్ బాబు థియేటర్ ఏంబి ఏంటంటే అదొక మాల్లో ఒక పార్ట్ అయిపోయింది సో దానికి సంబంధించి లగ్జరీ లాంజ్ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఇదేంటి ఆల్రెడీ ఒక థియేటర్ మనం ఇప్పుడు మహేశ్వరి పరమేశ్వరి మాల్ ఎలా అది మల్టీప్లెక్స్ అయింది బిగ్ బజార్తో పాటు సో అట్లా కొన్ని ఉంటాయి అండ్ ఇంకా చాలా కూడా మెరాజ్ కానివ్వండి ఓ మనకు తెలుసు చాలా సినిమాలు కూడా మనకి అయిపోయి సినీ టౌన్ అయింది సినీ ప్లానెట్ ఇట్లా అవుతున్నాయి సో ఇప్పుడు మన ఏషియన్ సినిమాస్తో పోలిస్తే మన ఇది కూడా లక్ష్మీ శశికళ చంద్రకళ కూడా మల్టీప్లెక్స్ మాల్ అయిపోయింది అండ్ కుక్కడపల్లి థియేటర్స్ ఏమో జీపీఆర్ మాల్ అయింది సో ఇట్లా ఒక్కొక్కటి టర్న్ అవుతున్నాయి మల్టీప్లెక్స్ లాగా సేమ్ అవైతే ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉండబోతుంది అనేది మెయిన్ టాక్ కాకపోతే ఇప్పుడు ఈ సినిమా ఈవెంట్లు అన్నీ కూడా ఏం వెళ్తున్నాయి కదా బేసిక్ అక్కడ ఉంటుంది సెలబ్రిటీ షోస్ అని అవన్నీ ఇవన్నీ ఆ క్రౌడ్ కాస్త ఇటు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీరు పక్కనే దగ్గరే మనకి అటు ఐమాక్స్ కన్నా ఇటు దీనికన్నా ఇది దగ్గర అండ్ ఏ సెలబ్రిటీ షో వేసినా మన సినిమా స్టాల్ వరుసపెట్టి ఇక్కడికి వస్తే అక్కడ కూడా ఒక లాంజ్ లాంటిది ఏమన్నా పెట్టేసి మూవీ ఈవెంట్స్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అదొక ఎత్తు ఇది థియేటర్ వ్యవహారం జూన్ సిక్స్టీన్త్ నుంచి ఆది పురుషుతో స్టార్ట్ అవ్వబోతుంది మనకందరూ తెలిసిన విషయమే ఇప్పుడు ఆహా ప్రొడక్షన్ నెంబర్ వన్ గురించి మాట్లాడుకుంటే ఇది టాక్ షోనా అని ఒక అనుమానం కలుగుతుంది చాలా మంది టాక్ షో అయితే ఆహా ఒరిజినల్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అయితే ఉండదు అది ఖచ్చితంగా ఒక మూవీ టైపు లేదా వెబ్ సిరీస్ టైప్ ఉంటుంది మరి వెబ్ సిరీస్ అయితే అల్లు అర్జున్ గారు ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా ఒక థాట్ అయితే ఉంది అట్లా కాదు ఆహాని ప్లాట్ఫామ్ని బాగా డెవలప్ చేయడానికి అల్లు అర్జున్ గారు ఒక సినిమాని దాంట్లో తీ తీసి రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అది సుకుమార్ గారితో ఉంటుందా లేకపోతే త్రివిక్రమ్ గారితో ఉంటుందా లేకపోతే ఇంకెవరితో ఉంటుందా అనే ఒక అనుమానం ఉంటే త్రివిక్రమ్ గారితో నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి ఆల్రెడీ మనకు ఒక న్యూస్ అనేది వచ్చింది మేబీ అది కాస్త ఇటు ఉండే ఛాన్స్ ఉంది మరి త్రివిక్రమ్ గారు ఓటీటీలో ఆయన పేరు డైరెక్టర్గా పడ్డానికి ఒప్పుకుంటారా లేదా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ సో ఏదేమైనా ఓవరాల్గా ఆహాలో మాత్రం ప్లాట్ఫామ్లో అల్లు అర్జున్ గారి అనౌన్స్మెంట్ని త్వరలో మనం చూడబోతున్నాం అది ఆల్రెడీ షూట్ అయిపోతుంది దారిలో ఉంది పుష్పతో పాటు ప్యారల్ ఇది ఏదో అవుతుందని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి ఇంకొంతమంది పుష్ప పార్ట్ టూనే థియేటర్తో పాటు ఓటీటీకి ఇస్తారు అన్నట్టుగా ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి అందులో అయితే ఏం నిజం లేదు ఎందుకంటే పుష్ప పాన్ ఇండియా మూవీ థి థియేటర్స్లోకే వస్తుంది ఇట్లా ఓటీటీకి ఒకవేళ వచ్చిన తర్వాత వన్ మంత్ ఆ టూ మంత్స్ తర్వాత ఓటీటీకి ఇచ్చుకుంటారు అది మనకు తెలిసిన విషయమే బట్ ఇప్పుడు యాడ్స్ విషయంలో చూసుకున్న స్టూడియో పరంగా చూసుకున్న బిజినెస్ పరంగా చూసుకున్న అండ్ ఇలా మన ఇప్పుడు థియేటర్ పరంగా ఇవన్నీ చూసుకున్న ఆహా పరంగా చూసుకున్న స్టూడియో పరంగా ఏ రకంగా చూసుకున్నా అల్లు అర్జున్ అయితే మాత్రం మిగతా హీరోల కంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాడు వాళ్ళు ఆవిడ కూడా చాలా యాక్టివ్గా బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తుంది ఈవెన్ అర్హా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తుంది మనం అది చూసాము అరవింద్ గారి విషయానికి వస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మంచి ట్రాక్లో ఉన్నాడు చిన్న చిన్న డబ్బింగ్ సినిమాలు మంచి మంచి టేస్ట్ ఉన్న డబ్బింగ్ సినిమాలన్నీ తీసుకొని తెల్ల వరుసగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు మొన్న టూ ఎయిటీన్ కూడా మనం చూసాం అంతకుముందు కాంతారా సో ఇలా వాళ్ళ పందల వాళ్ళు వెళ్తున్నారు ప్రజెంట్ ఏదైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ ఆల్రౌండర్గా అన్నిట్లోనూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందంటే ఒక అల్లు అర్జున్ ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి ఎలా చూసుకున్నా సినిమాల పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి ఇప్పుడు ఏం అయితే బాగా నడుస్తుంది ఒకప్పుడు మనకి ఐమాక్స్ ఉండేది ఏ సినిమా ఈవెంట్లైనా ఫంక్షన్స్ అయినా సెలబ్రిటీ షోస్ అయినా ఇవ్వాలంటే ఇప్పుడు అదంతా కూడా గచ్చిబౌలి ఏంబీకి షిఫ్ట్ అయింది అఫ్కోర్స్ అది ఒక మాల్లో ఉంది కాబట్టి పార్కింగ్ ఇట్లాంటివి ఏమి ఇబ్బంది లేదు బట్ ఇక్కడ చూడాలి సత్యం అది ఆ రోడ్డే ఇరుగ్గా ఉంటుంది ఆ గురుద్వారా నుంచి ఇక్కడ వరకు కూడా అండ్ ఆ జంక్షను పైగా ఇటు మైత్రివనం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ పార్కింగ్ ఎలా ఏ ఏ రకంగా మరి మేనేజ్ చేస్తారో తెలియదు ఎంతగానో ఒక థియేటర్ వరకు పార్కింగే ఉంటుంది ఇక ఏఎంబీని బీట్ చేస్తుందా అని చాలా వార్తలు వస్తున్నాయి అట్లా ఏముండదు నార్మల్ మన మల్టీప్లెక్స్లు ఎలా ఉంటాయో అలాగే ఉండబోతుంది ఎక్కువ టికెట్ రేట్స్ కూడా ఉండవు నార్మలే ఉంటాయి చాలామంది మళ్ళీ ఇంకో డౌట్ మహేష్ బాబు లాగా అది ఉంటుందేమో ఇది ఉంటుందేమో అనేసి మహేష్ బాబు థియేటర్ ఏంబి ఏంటంటే అది ఒక మాల్లో ఒక పార్ట్ అయిపోయింది సో దానికి సంబంధించి లగ్జరీ లాంజ్ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఇదేంటి ఆల్రెడీ ఒక థియేటర్ మనం ఇప్పుడు మహేశ్వరి పరమేశ్వరి మాల్ ఎలా అది మల్టీప్లెక్స్ అయింది బిగ్ బజార్తో పాటు సో అట్లా కొన్ని ఉంటాయి అండ్ ఇంకా చాలా కూడా మెరాజ్ కానివ్వండి ఓ మనకు తెలుసు చాలా సినిమాలు కూడా మనకి అయిపోయి సినీ టౌన్ అయింది సినీ ప్లానెట్ ఇట్లా అవుతున్నాయి సో ఇప్పుడు మన ఏషియన్ సినిమాస్తో పోలిస్తే మన ఇది కూడా లక్ష్మీ శశికళ చంద్రకళ కూడా మల్టీప్లెక్స్ మాల్ అయిపోయింది అండ్ కుక్కడపల్లి థియేటర్స్ ఏమో జీపీఆర్ మాల్ అయింది సో ఇట్లా ఒక్కొక్కటి టర్న్ అవుతున్నాయి మల్టీప్లెక్స్ లాగా సేమ్ అవైతే ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉండబోతుంది అనేది మెయిన్ టాక్ ఇది థ్యాంక్ యూ సో మచ్